పార్టీ అని, అవినీతి పార్టీ అని, ఇంకో పార్టీ అని, ఈ బ్లాక్ మెయిలర్ బ్రాండ్ అంబాసిడర్ ఆయన పని, ఆయన వృత్తి. యాక్చువల్ ఆయన వృత్తి ఏంటంటే బ్లాక్ మెయిలింగ్. ఆయన అంటాడు ఇలా, ఇందాక నేను డాటా చెప్పిన ఏది ఎక్సైజ్ విధి విధానంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విధానం రాలేదు కదా సార్. బెల్ట్ షాప్లో కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ కదా, బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంతనే ఎన్నిసార్లు అంటారండి పదే పదే. బుద్ధి లేని మాటలు కాకపోతే ఆయన ఇప్పుడు తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్. మీ పంజాబ్ రాష్ట్రంలో కూడా తాగుతా ఉన్నారు, కాంగ్రెస్ పాలిత ఆరు రాష్ట్రాలు కూడా తాగుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు తాగుబోతుల వాళ్ళు అంటావా మరి, వాళ్ళ మీద ఒక ట్వీట్ చేయ మరి. ఆ రాష్ట్రంలో కూడా ఎక్సైజ్ విధానం ఉన్నది. ఇందాక చిట్చాట్లో మా మంత్రివర్యులు కూడా చెప్పారు, అరే ఊకే డ్రగ్స్ దానికి అంబాసిడర్ దీనికి అంబాసిడర్ అంటారు కదా, నీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ బ్లడ్ ఇవ్వమని చెప్పి ఎట్టుకెళ్ళమని చెప్పి మా మంత్రి గారు ఇందాక చెప్పారు. కేటీ రామారావు గారు చెప్పారండి, మీకు దమ్ముంటే మరి రాహుల్ గాంధీని తీసుకోనరా. ఇక్కడ ఒక మీరు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం రక్త పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఎంట్రిక పరీక్షలు ఏవైతే ఉంటాయో, ఆ డ్రగ్స్ విషయంలో వారు చెప్పారు, మా రామారావు గారు కూడా బ్లడ్ ఇస్తా అని చెప్పిండు, రమ్మని చెప్పు, దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు, పోయి మాట్లాడు ఢిల్లీలో. నిన్నటి నుంచి నిన్న సౌండ్ తగ్గింది. మొన్న మేము గతంలో ట్వీట్ చేశాం, ఒక లెటర్ పెట్టాం. నిన్న ఏదైతే ఈ సోషల్ మీడియాలో శశి తరుణ్ తిట్టిండో, ఆ శశి తరుణ్ తిట్టిన వీడియో కూడా రాహుల్ గాంధీ గారికి వెళ్ళింది. సౌండ్ తగ్గించు లేకపోతే నేను తగ్గించవలసిన వస్తాయని చెప్పిండు. అందుకోసమే గజ్వేల్లో సౌండ్ తగ్గింది, చాలా తగ్గిపోయిండు. మేమేమంటామంటే నీకు దమ్ముంటే సవాలు స్వీకరించు. ఆడలేక మధ్యలో ఉన్నట్టు మా మల్లారెడ్డి తొడగొడితే మొన్న మాట్లాడితే ఆయన వారిపోయిండు, నేను మా గుండు అరవింద్ని రావాయి, దమ్ముంటే నా మీద పోటీ అయ్యి అంటే నువ్వు నేను పోటీ అయ్యా అని చెప్పలేక అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాట. మరి అధిష్టానం ఇస్తుందా ఇదా టికెట్ నీకు తెలియకపోతే నువ్వు ఎందుక పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, నీ స్థాయి అది కాదు. నీ స్థాయి నాతోనే దమ్ముంటే నా మీద పోటీ చేయమంటాడు ఆర్మూర్లో. మిస్టర్ అరవింద్ అంటే ఆయన వారిపోయిండు, మల్లారెడ్డి పోటీ చేయమంటే రేవంత్ రెడ్డి వారిపోయిండు, ఇప్పుడు రాహుల్ గాంధీని రమ్మని చెప్పు. అసలు డ్రగ్స్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు తెలుస్తుంది? పదే పదే ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను? మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇందాక చిట్చాట్లో చెప్పారు, దమ్ముంటే ఆ సవాళ్ళు స్వీకరించండి, దాని మీద మాట్లాడండి. ఇంకోసారి కనుక అట్లాంటి ముఖ్యమంత్రి గారి మీద మా మంత్రివర్యులు కేటీఆర్ మీద మాట్లాడితే ఇక చివరికి నీకు మాటలు రాకుండా రావాలంటే ఇక ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తన మారతలేదు, నీ మానసిక వ్యాధి తగ్గట్లేదు, నీ పిచ్చి నీ ఎర్రగడ్డల మెంటల్ ఆసుపత్రికి పంపించాలా? ఇక అట్లా కూడా మార్చకపోతే, మీ కేంద్రంలోని అధిష్టానం మార్చకపోతే నీ నేలక కోసి పడేస్తాం. జై తెలంగాణ.